ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సూపర్ టేస్టీ పొటాటో బ్రెడ్ శాండ్విచ్ చేయబోతున్నామండి. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్గా కానీ తీసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇందులోకి 4 చిన్న సైజ్ పొటాటోస్ని ఉడకబెట్టి తీసుకోండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. దీన్ని మ్యాష్ చేయండి. మొత్తం కూడా ఇలా బాగా మ్యాష్ చేసుకోండి. ఇందులోకి నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి పెట్టుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే తగినంత సాల్ట్ వేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాలు మరియు జీలకర్ర పౌడర్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. మీ దగ్గర చాట్ మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి 1 స్పూన్ నిమ్మరసం వేసుకోండి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక దోశ పాన్ కానీ నాన్ స్టిక్ పాన్ కానీ పెట్టుకోండి. నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ యూస్ చేస్తున్నానండి. మీరు వీట్ బ్రెడ్ కానీ శాండ్విచ్ బ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. లైట్గా డ్రై రోస్ట్ చేయండి. ఇలా 2 సైడ్స్ బాగా టర్న్ చేసుకుంటూ డ్రై రోస్ట్ చేశాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఇలా మొత్తం కూడా మీరు ఎన్ని చేయాలనుకుంటున్నారో అన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న పొటాటో మిక్స్చర్ తీసుకోండి. నైఫ్తో కానీ లేదా జామ్ స్ప్రెడర్తో కానీ బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి మొత్తం. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకుని క్లోజ్ చేసేయండి. మనం ముందుగా ఎందుకు డ్రై రోస్ట్ చేసామంటే మిల్క్ బ్రెడ్ అంటే సాఫ్ట్గా ఉంటుంది కదా, కొద్దిగా హార్డ్ అవ్వడానికి మనం ముందుగా డ్రై రోస్ట్ చేసాం. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా పెట్టేసుకోండి. ఇప్పుడు దోశ ప్యాన్ కానీ నాన్ స్టిక్ ప్యాన్ కానీ పెట్టుకుని నెయ్యి వేసుకుని కింద మరియు పైన వేసుకుని బాగా కాల్చుకోండి. మనకి పర్ఫెక్ట్గా టోస్ట్ అవ్వాలి అది. ఇలా ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిపోయింది కదా, ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగే మిగతా కూడా ఫ్రై చేసుకోండి. ఒక 30 సెకండ్స్ లేదా 1 మినిట్ ఫ్రై అయితే సరిపోతుందండి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇంతే అండి మన సూపర్ టేస్టీ పొటాటో బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
టేస్ట్ అయితే చాలా బాగుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.